హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలంలో ఎక్కువగా ముంజకాయలు వస్తాయి. వాటిని పొట్టు తీసుకొని తినాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వేళ్ళతో తీయాలంటే మనకి అసలు మొత్తం రానే రాదు కదా. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు. ఇప్పుడు నేను వేళ్ళతో తీసి చూపిస్తున్నాను. ఈ ముంజకాయలు తినడం వల్ల పొట్టుతో తింటే ఇంకా చాలా మంచిది. కొందరికి ఇష్టం ఉండదు కదా పొట్టుతో తినని వాళ్ళకి చెప్తున్నాను. నేనైతే ఎక్కువగా పొట్టుతోనే తినేస్తాను. చాలా చల్వగా ఉంటుందన్నమాట పొట్టుతో తినడం వల్ల ముంజలు. ఇప్పుడు వచ్చేసి ఈ ముంజలు నేను పొట్టు తీసుకొని తినే వాళ్ళకి చెప్తున్నాను. ఆలు పైన పొట్టు తీసుకుంటాం చూడండి, దాంతో మనకు ఇట్లా పొట్టు తీసినట్టు తీసేసినట్లయితే మొత్తం వచ్చేస్తుంది. మనకు కండ కొంచెం ఇట్లా రాకుండా ఓన్లీ పైన పొట్టు మాత్రమే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇలా గీకి చూపిస్తున్నాను చూడండి. ఇలా పొట్టు మాత్రమే వస్తుంది. అలా ట్రై చేయండి, చాలా ఈజీగా మనము ముంజల పైన పొట్టును తీసేసుకొని తినేయచ్చు. చాలా బాగుంటాయి ముంజలు. అందులో వాటర్ ఉంటే మాత్రం ఇంకా బాగుంటాయి అన్నమాట. లేత ముంజలు అయితే చాలా బాగుంటుంది. కొంచెం ముదిరిపోయినవి తినాలంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది, కాబట్టి అవి కాకుండా లేతే తినండి. చాలా చాలా బాగుంటాయి. సీజన్లో మనకి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట, ఎండాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి. మళ్ళీ ఈ ముంజలంటి ఎప్పుడు దొరకవు, ఓన్లీ ఎండాకాలంలోనే దొరుకుతాయి, కాబట్టి మనము కంపల్సరీ తింటాం. కాబట్టి ఇలా కనుక మీరు పొట్టు తీసుకొని చెక్కు తీసుకుని ఆలు చెక్కు తీసేదంతో పొట్టు తీసుకొని తినేయండి. ఇంకా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి, అంత బాగుంటాయి అన్నమాట. కంపల్సరీ ఇలా ట్రై చేయండి. నేను మొత్తం ఇప్పుడు వీటిని అలాగే ఆలు చెక్కు తీసేదంతో మొత్తం ముంజలు మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని ముంజలు మొత్తం తీసేస్తున్నాను. పొట్టు కూడా కొంచెం గిట్ల లేదండి, చూడండి కొంచెం గిట్ల లేకుండా మొత్తం ఇలా తీసేస్తున్నాను. ఎక్కడెక్కడ కొంచెం కొంచెం ఉందో అదంతా తీసేసి అన్నీ తీసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఎంత ఈజీగా నేను పొట్టు తీసుకున్నాను. ఈ సమ్మర్లో ఈ ముంజలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి అందరికి ఇష్టంగా ఉంటుంది. మనకు రోడ్ల పైన కూడా చాలామంది పెట్టుకొని అమ్మేస్తారు ఆ ముంజల్ని. అలా కనుక కొనుక్కొని తినేయచ్చు, లేకపోతే మనము తాడి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇలా తెచ్చుకొని కూడా కొట్టించుకొని కూడా తినొచ్చు. కాకపోతే సీజన్లో దొరుకుతాయి కాబట్టి కంపల్సరీ తినాల్సిందే ఈ ముంజల్ని. చూడండి, నేను ఇట్లా అన్ని కొన్ని వరకు పొట్టు తీసాను మొత్తము. అలా చెక్కు తీసేదంతో పొట్టు తీసాను చూడండి, ఎంత ఈజీగా వచ్చేసిందో. ఒక్కటి ఇట్లా లేదు, ఇప్పుడు నోట్లో వేసుకుంటే మొత్తం ఇట్లా కరిగిపోతుంది అన్నమాట, అంత బాగుంటుంది. ఇలా కనుక మనం ఆ పైన పొట్టు తీసుకొని తినేస్తే, పొట్టుతో తినేస్తే చాలా చల్వగా ఉంటుంది మన బాడీకి. ఎండాకాలంలో ఇవి అందుకోసమే వస్తాయి అనుకుంటా. ఎంత ఎండాకాలంలో అయినా వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ముంజకాయలు అనేది చల్వ చేయడం కోసమే ఈ సీజన్లో వస్తుంది అనుకుంటా. చాలా చాలా చల్వ చేస్తుంది ముంజలు తినడం వల్ల. కంపల్సరీ మీరు దొరికినప్పుడు ముంజలు కొనుక్కొని అయినా తినండి, లేకపోతే ఉన్నవాళ్ళు మాత్రం కొట్టించుకొని సంవత్సరానికి ఒకసారే కాబట్టి వస్తాయి కాబట్టి కంపల్సరీ తినేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.